చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ నామినేషన్ వేయడం జరిగింది. నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ఒక మాట అన్ను. మరీ ముఖ్యంగా ఏంటంటే ఎందుకోసం నామినేషన్ వేయాల్సి వచ్చిందంటే, నేను ఇక్కడే పుట్టా, కోదాడ నియోజకవర్గంలో పుట్టా, అలాగే సిపిఎస్కేలో 5వ తరగతి వరకు చదివా, అలాగే జెడ్పిహెచ్ఎస్లో 10వ తరగతి వరకు చదివా. 10వ తరగతి మాత్రం 2 సంవత్సరాలు చదవాల్సి వచ్చింది, అదొక్కటే. తర్వాత ఇంటర్మీడియట్ బాలాజీ నగర్లో చదవడం జరిగింది, డిగ్రీ కూడా బాలాజీ నగర్లో చదవడం జరిగింది. ఇంతకాలం దేవుడి దేవల్ల చక్కగా ఇక్కడే మిమిక్రీ నేర్చుకొని ఇక్కడ నుంచే నాకు సినిమా ఛాన్స్ రావడం జరిగింది. దేవుడితే వల్ల చక్కనే మంచిగా సంపాదించుకున్నా. ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో, ప్రజల్లో మమేకమైదామన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ సక్రమంగా సజావుగా జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగింది. చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ నామినేషన్ వేయడం జరిగింది. నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ఒక మాట అన్ను. మరీ ముఖ్యంగా ఏంటంటే ఎందుకోసం నామినేషన్ వేయాల్సి వచ్చిందంటే, నేను ఇక్కడే పుట్టా, కోదాడ నియోజకవర్గంలో పుట్టా, అలాగే సిపిఎస్కేలో 5వ తరగతి వరకు చదివా, అలాగే జెడ్పిహెచ్ఎస్లో 10వ తరగతి వరకు చదివా. 10వ తరగతి మాత్రం 2 సంవత్సరాలు చదవాల్సి వచ్చింది, అదొక్కటే. తర్వాత ఇంటర్మీడియట్ బాలాజీ నగర్లో చదవడం జరిగింది, డిగ్రీ కూడా బాలాజీ నగర్లో చదవడం జరిగింది. ఇంతకాలం దేవుడితే వల్ల చక్కగా ఇక్కడే మిమిక్రీ నేర్చుకొని ఇక్కడ నుంచే నాకు సినిమా ఛాన్స్ రావడం జరిగింది. దేవుడితే వల్ల చక్కనే మంచిగా సంపాదించుకున్నా. ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో, ప్రజల్లో మమేకమైదామన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ సక్రమంగా సజావుగా జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగింది.